తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం జాతర మహోత్సవం సందర్భంగా వీధి వీధిలో గంగమ్మ విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. ఓవైపు నూతన ఆలయ మహాకుంభాభిషేకంలో కీలక ఘట్టమైన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న హోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సింహవాహనంపై స్వామివారు విహరించారు. ముందుగా నరసింహుడు జయంతి సందర్భంగా స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరులతో శ్రీవారు మాడవీధుల్లో విహరించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పల్లవోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పర్యటించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి వారికి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి కరపత్రాలను అందజేశారు. ఆయుష్ మీరా హత్య కేసులో సిబిఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో అప్పటి నందిగామ డీఎస్పీ ప్రస్తుత నగర జాయింట్ సిపిఎస్ శ్రీనివాసును అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు శ్రీనివాసును సిబిఐ అధికారులు ప్రశ్నించారు. పలు ఆధారాలతో పాటు సమాచారం సేకరించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వహించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి గొప్ప సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని కాసు మహేష్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.